ఏపీలో వరద బాధితుల కోసం ఎన్టీఆర్ చేస్తున్న సహాయం చూసి షాక్ అవుతుందట వైఎస్ భారతి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడే ఇంత పాపులర్ గా ఉన్నారే ఇంకా రాజకీయాల్లోకి వస్తే ఇంకేం చేస్తారో అంటూ మరి షాక్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో హల్చల్ చేస్తోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతే ఈ విషయాలు ఎంత గనో వైరల్గా మారుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది సో కాబట్టి ఇప్పుడు ఎంతో చక్కగా దీనికి సంబంధించిన విషయం తెలుసుకొని మన జూనియర్ ఎన్టీఆర్ వరద బాధితుల్లో చిక్కుకునేటువంటి చాలా మంది కోసం ఎన్టీఆర్ తన సేనని పిలిపించి భారీగా అయితే సహాయ కార్యక్రమాలు చేయిస్తున్నారట అలాగే నీటిలో చిక్కుకున్న వాళ్ళని సేఫ్ జోన్లో క్యాంపు కార్యాలయాలకి తరలించడం అలాగే వాళ్ళకి సంబంధించిన పలు ఇతర కార్యక్రమాల్లో భాగం పంచుకోవడం కూడా చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మరి ఏపీ గవర్నమెంట్కి చెందినటువంటి ముఖ్యమంత్రి భార్య వైఎస్ భారతి జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ఈ సహాయం చూసి ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ వివరాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారింది ఏదేమైనా అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని వైఎస్ భారతి జూనియర్ ఎన్టీఆర్ యొక్క సేవలు జూనియర్ ఎన్టీఆర్ యొక్క పాపులారిటీని చూసి షాక్ అయిపోతుందని మరి ముందు ముందు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే వైసీపీకి ఇబ్బంది ఎదురవుతుందని టెన్షన్ పడుతోందట దీని గురించి జగన్మోహన్ రెడ్డితో కూడా డిస్కస్ చేస్తారని తెలుస్తోంది తెలుగుదేశం పార్టీలోకి రావాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ మంచి మనసుతోనే అభిమానులను బోగవేసి ఇలా ఎంతో చక్కగా అభిమానులతో పాటు మరి సోషల్ సర్వీస్ని చేయిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్